సో హాయ్ గైస్, ఇవాళ చాలా క్రేజీ ప్లేస్ కూడా వచ్చాను. ఏంటంటే ఇది నవాబీ దర్బార్ అనమాట. ఇది అక్కేపల్లంలో ఉంది. సో ఇక్కడ స్పెషల్ డిష్ ఒకటి ఉంది. లైక్ ఎవ్రీ ఈవినింగ్ గుంపులు గుంపులుగా వచ్చి పడిపోతారు ఇక్కడ ఈ ప్లేస్కి. ఎందుకంటే ఇక్కడ ఒక స్పెషల్ డిష్ ఒకటి ఉంది. ఏంటి అంటే ఆల్ఫామ్ అనమాట. అది నేను మీకు వచ్చాక చూపిస్తాను డిష్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ షవర్మా కూడా బాగుంటుంది, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, అండ్ ఫుడ్ రీజనబుల్. లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ పెడతాను, ఆ లొకేషన్ లింక్. అండ్ ఫుడ్ వచ్చింది, ఒకసారి చూడండి. అండ్ ఆల్సో ప్లేస్ కూడా చూడండి. అండ్ ఆ ఫుడ్ మొత్తం అంతా నేను మీకు కొంచెం బాగా చూపిస్తాను, చూడండి. సో బేసికల్గా ఆ చికెన్ చూసారు కదా, చికెన్ ఏదైతే ఉందో దానికి వీళ్ళు ముందుగానే ఒక మసాలా ఏదైతే ఉంటుందో ఆ మసాలాతో ఫుల్గా చికెన్ అంతా కవర్ చేసేసి ఆ చికెన్ని డైరెక్ట్గా మనం చూసినట్టయితే కోల్ మీద అలాగా కుక్ చేస్తారన్నమాట. సో వేడివేడిగా ఏ ఆయిల్ లేకుండా చికెన్ ఫ్యాట్ ఆయిల్తోనే బర్న్ అవుతున్న చికెన్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు మస్ట్ ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లొకేషన్ లింక్ పెట్టా. Check it out. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈసారి ఏంటి కొత్తగా, ఇదైతే పక్కా స్ట్రీట్ వైబ్. నవాబ్స్ దర్బార్కి వచ్చాము ఇప్పుడు. వాడు చిన్న హడావుడి చేస్తున్నాడు ఇక్కడ. ఇదైతే శశి నాకు సజెస్ట్ చేశాడు, చూడడానికి అయితే అదిరిపోయింది. ఒకసారి క్లోజప్లో కూడా వీడియో వస్తుంది, బ్యాక్గ్రౌండ్లో చూడండి ఒకసారి. చూడడానికి బాగుంది. రే, ఐటెం పేరు ఏంట్రా? ఆల్ఫామ్. ఆల్ఫామ్ అంట, చూద్దాం. నేను ఫస్ట్ టైం. ఇట్స్ ఆల్ఫామ్. ఓకే, నేనైతే ఫస్ట్ టైం ఇది ట్రై చేసి చెప్దాం అలా ఉందాం. అండ్ ఇంకోటి ఏంటంటే, సో బేసికల్గా లైక్ ఇది త్రీ పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది ఫుడ్. ఏంటి అంటే ఒకటి సింగిల్ ఆల్ఫామ్ అంటే ఏంటి, ఒక చెస్ట్ పీస్, ఒక రుమాల్ రోటీ, ఇది చూస్తున్నారు కదా రోటీ, అండ్ దిస్ పీస్, ఈ రెండు కలిపేసి ఇచ్చేస్తారు. హాఫ్ అంటే సేమ్ ఇవే పీసెస్ రెండు ఇచ్చి వాటితో పాటు ఇవి రెండు ఇస్తారు. అదే ఫుల్ అయితే మనకి ఫోర్ పీసెస్ వస్తాయి, అండ్ మనకి వచ్చేసి రుమాల్ రోటీ ఫోర్ వస్తాయి. సో ది థింగ్ ఈజ్ దాట్ టేస్ట్ చాలా బాగుంటుంది. మనోడు దీనిలో చూద్దాం, మనోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే మాతో పాటు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. లైక్ ది జస్ట్ డోంట్ వాంట్ టు షో దే ఫేసెస్, బట్ యా ఒకసారి మనోడు వీడియోలో ఉన్నాడని గుర్తు చేద్దాం. తమ్ముడు బాబు వీడియోలో ఉన్నాడు, మర్చిపోతున్నాను కొంచెం. ఏం చెప్పమంటావరా, టేస్ట్ చూసి చెప్తాను. గాయస్ వెయిట్ చేయండి ఒక టూ మినిట్స్, టేస్ట్ చూసి చెప్తాను ఖచ్చితంగా.
ఈడు ఎలా చెప్తాడు నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇక్కడ ఒకప్పుడు డైలీ కస్టమర్, ఈ మధ్య రావడం మానేశాను కొంచెం పనుల్లో పడి. ఎందుకంటే ఫుడ్ చూపిస్తున్నాను, ఇది ఈ రోటీ ఉంది కదా, ఈ రోటీని నీట్గా తీసుకొని ఏంటి ఈ రోటీని నీట్గా తీసుకొని ఇప్పుడు ఈ చికెన్ పీస్ ఉంటుందా, ఆ చికెన్ పీస్ని తీసుకొని బాబు చూడు ఇలాగా చూడండి, ఈ పీస్ని ఇలా రోల్ చేసుకొని ఇక్కడ వైట్గా ఉన్న చూడండి మైనీస్, ఆ మైనీస్లో ఇలా ముంచుకొని తింటూ ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది, చాలా బాగుంది. గ్రీన్ చట్నీ అయితే కొంచెం స్పైసీగా ఉంది, మైనీస్ పర్ఫెక్ట్గా ఉంది. సో ఎవరు సజెస్ట్ చేశారు, ఆబ్వియస్గా చేసి ఒక ప్లేస్ సజెస్ట్ చేశారంటే ఇంకా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. సో యా ఏం లేదు, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇది తీయండి, పీస్ తీసుకోండి, నీట్గా మైనీస్లో ముంచి ఇలాగా చాలా బాగుంది. ఎక్స్ట్రీమ్ సో గైజ్ ఇప్పుడే తినేసాం ఫుల్గా తినేసాం. మనం ఒకసారి మనోడు వాయిస్లో విందాం ఫుడ్ టేస్ట్ అది ఎలా ఉంది ఏంటి అని, బడ్జెట్ ఫ్రెండ్లీ అయినా కాదా అనేది మన మనోడు వాయిస్లో విందాం. నిజం చెప్తున్నా సీదా స్ట్రీట్ లెవెల్ ఫుడ్, మస్తు మస్తు ఉంది, నెక్స్ట్ లెవెల్. గట్టిగా తిన్నాం ఇప్పుడే, ఇంకొన్ని ఆర్డర్ పెట్టుకున్నాం, మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. స్కిప్ అయిపోతున్నాడు ఒకడు అప్పుడే. ఫుడ్ చాలా బాగుంది, రీజనబుల్, సూపర్ బడ్జెట్, నెక్స్ట్ లెవెల్. అసలు చెప్పడానికైతే పీస్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, రోటీ కూడా చాలా బాగుంది, మయోనీస్ గ్రీన్ చట్నీ అయితే స్పైసీ, అసలు పీస్కి ఎలా ఉండాలి అలా ఉంది, నెక్స్ట్ లెవెల్ ఫుడ్ అసలు. ఇంకా బాగానే ఇంప్రెస్ చేశాడు, సరైన స్పాట్ పట్టుకొచ్చి. మీ అందరూ ట్రై చేయండి నవాబీ దర్బార్. ఏరియా పేరు ఏంటి, ఏరియా పేరు ఏంటి, అకేపల్లెం. అకేపల్లెం, అకేపల్లెం జంక్షన్లో ఉంటుంది, 85 రోడ్ సిగ్నల్ దగ్గర. మెసేజ్ చెప్తున్నాను, మిస్ అవ్వద్దు, నెక్స్ట్ లెవెల్ అరబిక్ ఫుడ్. గైస్ నేను లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. అండ్ ఆల్సో లైక్ దట్ ఐ మీన్ ఫుడ్ ప్రైస్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ మీరు రండి కూర్చోండి, ఆల్ఫామ్ ఒక ప్లేట్ తండి అని చెప్పేసి గట్టిగా అరక్కర్లేదు, మామూలుగా చెప్పినా తెస్తారా. సో యా ఫ్యామిలీతో రావచ్చు, మీ ఫ్రెండ్స్తో రావచ్చు, బేసికల్గా ఒకసారి మీరు వచ్చారంటే ఇంకా లైక్ ఎడిక్షన్ లాగే. నేనైతే లైక్ మీరు నంబర్ ఒక 2-3 మంత్స్ కంటిన్యూస్గా వచ్చాను ఈ ప్లేస్ గురించి తెలిసిన తర్వాత. అండ్ ఫుడ్ చాలా బాగుంటుంది, లైక్ మెయిన్గా ఇక్కడికి వర్కౌట్స్ అవి చేసుకొని వస్తారు, ఎందుకంటే ఇది ఆయిల్ ఉండే ఫుడ్ కాదు కదా. అంటే లైక్ చికెన్ బాడీ ఫ్యాట్, అంటే బాడీ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాట్ ఆయిల్తో కుక్ అవుతుంది. సో యా ఇంకేమైనా చెప్తాను అనుకుంటున్నాము వాళ్ళకి, చెప్పడం మర్చిపోయింది గాయస్. ఏదైతే మాకు టైం సరిపోలేదు, పేట్ కూడా ఫాస్ట్గా ఫుల్ అయిపోయింది, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇండియన్ అరబిక్ చైనీస్ రెస్టారెంట్ ఇది, మస్తు ఫుడ్ ట్రై చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ టైం వస్తూ ఉంటాం, ఇంకా కొత్త కొత్త డిషెస్ ట్రై చేస్తూ మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం, మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాం. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి, మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, బెల్ ఐకన్ మాత్రం ప్రెస్ చేయకుండా మర్చిపోండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు డైలీ అప్డేట్, కొత్త కొత్త రెస్టారెంట్స్ కూడా మీరు ట్రై చేయడానికి బాగుంటుంది, తెలుసుకోవడానికి బాగుంటుంది. ఓకే గాయస్, స్టే ట్యూన్. మీరు నెక్స్ట్ బ్లాగ్లో ఉందాం అనుకుంటే మాత్రం నా ఇన్స్టాగ్రామ్కి మీరు ఒక 10 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయించి, ఎవరెవరైతే 10 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్స్ నాకు పంపిస్తే నా ఇన్స్టాగ్రామ్కి నెక్స్ట్ బ్లాగ్లో మీరు ఉంటారు.
You want to talk? Peace out. Peace out. సో గైస్ లెఫ్ట్ సైడ్ మనం చూసినట్టయితే యూట్యూబ్లో ఐఎమ్ శశ్ కుమార్ అని కొట్టిన వెంటనే మన ఛానల్ టాప్లో వస్తుంది. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎస్ రైట్ సైడ్ మనం చూసినట్టయితే మన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఐఎమ్ శశ్ కుమార్ అండర్స్కోర్ అని కొట్టిన వెంటనే టాప్ లిస్ట్లో మనదే వస్తుంది. దాన్ని ఫాలో కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్.